అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను డాబా స్టైల్ చికెన్ కర్రీ చూపించాలనుకుంటున్నా. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్ ఐటమ్స్ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ, రోటీ లెగ్ కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మా వంటకిని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా చేయాలో చూపించేస్తాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. తర్వాత మనము ఇందులోకి ఒక టమాటో, ఒక 2 ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి అల్లము, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. తర్వాత ఈ పేస్ట్లోకి మనము 2 స్పూన్ల ఎండు కొబ్బరి తీసుకుందాము. ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నా 2 స్పూన్లు. తర్వాత ఇందులోకి నేను కొత్తిమీర కొద్దిగా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. వాటర్ ఏం అవసరం లేదు. తర్వాత అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి చికెన్ 1 కేజీ తీసుకున్నా. అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లోనే వాటర్ ఉంటాయి కదా, వాటర్ అంతా బయటకు వస్తాయి. వాటర్ ఏం అవసరం ఉండదు. తర్వాత ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకుందాము. తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి 1 స్పూన్ కారం పొడి వేసుకుందాము. కారం ఆల్రెడీ నేను మిక్స్ చేశాను, 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. తర్వాత చూపిస్తున్నాను. చూడండి, వాటర్ ఏం అవసరం ఉండదు. చికెన్లో ఉండే వాటరు సరిపోతాయి. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్, ఆనియన్లో ఉండే వాటర్ మొత్తము ఇలా వచ్చేస్తాయి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, బాగా ఉడికిపోయింది చికెన్. ఇది మరి కాస్త దగ్గర పడతాను, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చిక్కటి గ్రేవీతో చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి.